కరోనా మహమ్మారితో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఆసుపత్రి మెట్లు ఎక్కకుండా హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటూ కరోనా బారి నుంచి బయటపడొచ్చంటున్నారు. వైద్యుల సలహా ప్రకారం మెడిసిన్, మంచి ఆహారం, కంటి నిండా నిద్రతో కరోనాపై విజయం సాధించవచ్చని చెబుతున్నారు. ఇక కోవిడ్ కంటే భయం చాలా ప్రమాదమని, భయంతోనే చాలా మంది చనిపోతున్నారంటున్న డాక్టర్ ప్రభు కుమార్ తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. కరోనా వైరస్ రోజు రోజు కూడా అందరినీ ఎక్కువగా భయభ్రాంతులకు గురిచేస్తుంది. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. చాలా వరకు హాస్పిటల్కి వెళ్తున్నారు, దాదాపు లక్షల్లో డబ్బులు అక్కడ కడుతున్నారు, అయినా కానీ ప్రాణాలు దక్కట్లేదు, ప్రాణాలు కోల్పోతున్నారు. హాస్పిటల్ మెట్లెక్కకుండా హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వైద్యం చేసే డాక్టర్లు చాలామంది ఉన్నారు. అందులో ప్రముఖులు డాక్టర్ ప్రభు కుమార్ చెలగాలి. నిజంగా ప్రభు కుమార్ గారు ఫస్ట్ వేవ్లో కావచ్చు, సెకండ్ వేవ్లో కావచ్చు, చాలామందికి వైద్యం చేశారు. హోమ్ ఐసోలేషన్లో ఉండి సీరియస్ పేషెంట్లను కూడా బయటికి తీశారు. సో ఇలాంటి టెక్నిక్స్ వాడుతున్నారు. నిజంగా ప్రభు కుమార్ చెలగాలి, మనతో మాట్లాడడానికి ప్రభు కుమార్ చెలగాలి ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఈ హోమ్ ఐసోలేషన్లో ఉండే వాళ్లకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైనా కూడా ఫస్ట్ నేను ఒకటే వాళ్ళని కోరుకునేది, ధైర్యం కోల్పోవద్దు. కోవిడ్ ఎంత మహమ్మారి అయినప్పటికీ కూడా మీరు సింపుల్గా ఒక జలుబులాగా దాన్ని ఫీల్ అయితే, మనకు జలుబు వస్తే ఏమైతే ఇబ్బందులు ఉంటాయో అయ్యే ఇబ్బందులు మనకు కోవిడ్-19లో కూడా కనపడతాయి. పేషెంట్లతోటి ఎవ్రీడే వాళ్ళకు భరోసా కల్పిస్తూ, మన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన ఆయుధం ఏంటంటే భరోసా కల్పిస్తూ పేషెంట్ దర్జాగా ఇంట్లో కూర్చొని, కోవిడ్ అంటే భయపడకుండా దర్జాగా ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సినిమా చూసుకుంటూ, కామెడీ సినిమా చూసుకుంటూ, చక్కని ప్రొటీనేషియస్ డైట్ తీసుకుంటూ, చక్కని మందులన్నీ వేసుకుంటుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పేషెంట్స్ మనం ట్రీట్మెంట్ 10 నుంచి 15 రోజుల వరకు చేస్తూ ఉంటాం. మధ్యలో కొన్ని కొన్నిసార్లు పేషెంట్స్ ఆందోళనకు గురవ్వచ్చు, స్ట్రెస్కి గురవ్వచ్చు, ఇబ్బందికి గురవ్వచ్చు. ఈ టైంలో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం వేసుకోవాలి, ఆ టైంలో నిద్ర పట్టకపోతే ఏం వేసుకోవాలి, తీవ్రమైనటువంటి ఒళ్ళనొప్పులు వస్తే ఏం వేసుకోవాలి, సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళినా యాంగ్జైటీలోకి వెళ్ళినా ఏం చేయాలి, ఏ మందులతో సహా, కేవలం నోటి మాటలు ధైర్యమే కాకుండా ఏ మందులు వేసుకుంటే, కొంతమంది పేషెంట్కి తీవ్రమైనటువంటి ఒళ్ళునొప్పులు వస్తాయి, కొంతమంది సివియర్ హెడ్ఏక్ వస్తుంది. ఈ 10 నుంచి 15 రోజుల్లో అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటే ఆ పేషెంట్స్తో మనం మాట్లాడి ఏ విధమైన ట్రీట్మెంట్, రెగ్యులర్గా వీడియో కాల్స్ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఫాలోఅప్ చేసి ప్రతి విషయాన్ని కూడా గమనించి వైద్యం అందిస్తాం. ఏది అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ లేదు దీనికి. కోవిడ్కి రెమ్డెసివిర్ మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం 60-70% అని క్లినికల్ ట్రయల్స్లో తేలింది. ప్లాస్మా థెరపీ కూడా 60-70% 80% అని తేలింది. వ్యాక్సినేషన్ కూడా 60-70% ఎఫికసీ అని తేలింది. ఏది కూడా, ఏ వైద్యం కూడా దీనికి పూర్తి స్థాయిలో ఉంది అంటానికి అది చెప్పినా కూడా అది అతిశయోక్తి. ప్రపంచ దేశాలు, ప్రపంచ సైంటిస్ట్ అందరూ దానికోసం కష్టపడుతున్నా కూడా ఎక్కడ కూడా దీనికి పూర్తిగా ఇది వైద్యం అని నిర్ధారించట్లేదు. కాబట్టి మీ లక్షణాలను బట్టి మేము వైద్యం చేస్తాం. ధైర్యంగా ఉండండి, ఆనందంగా ముందుకు కొనసాగండి, మంచిగా తినండి, మందులు వేసుకోండి, కంటి నిండా మంచి నిద్రపోండి, స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. మీకేమైనా అవసరం వస్తే తప్పకుండా నేను మీ డాక్టర్ ప్రభు కుమార్ చెల్లగాలి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. నా నెంబర్ 9989222003. రైట్, మొత్తానికైతే ప్రభు కుమార్ గారు చాలా మందిని కూడా ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో ఈ కోవిడ్ నుంచి బయటపడేశారు. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, భయపడితే గనక అంతే సంగతులు, భయం లేకుండా వైద్యం చేయించుకోవాలి, ఎప్పటికప్పుడు డాక్టర్ సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సూర్యతో కలిసి నరేందర్, TV5, హైదరాబాద్. కరోనాపై పోరులో కీలకంగా భావిస్తున్నారు.